ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన ఈ అభూత కల్పన క్రియేట్ చేసి ఒక కార్యక్రమం ఒక కలరింగ్ ఇచ్చే కార్యక్రమం పోలవరంలో పనులు చంద్రబాబు పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ అని చెప్పి ఒక కల్పన ఇచ్చే కార్యక్రమం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. అధ్యక్ష, పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ లేదా వీళ్ళను మోస్తా ఉన్న ఈనాడు దినపత్రిక రామోజీరావు గారికి కానీ వీళ్ళకి అసలు ఉందా అర్హత అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. పోలవరం అనే పదం పలికే అర్హత కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా. అధ్యక్ష, 2004లో అధ్యక్ష ముఖ్యమంత్రి అయిన తర్వాత నాన్నగారి హయాంలో వైఎస్ఆర్ గారు తన డ్రీమ్ ప్రాజెక్టును పోలవరం అని చెప్పి ఆ డ్రీమ్ ప్రాజెక్టును చేపట్టే నాటి వరకు అధ్యక్ష 2004లో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పోలవరం అనే ప్రాజెక్టును చేపట్టే వరకు కనీసం వీరంతా ఏనాడైనా కనీసం పోలవరం అనే ఒక ప్రాజెక్టు ఉంది అన్న సంగతి కనీసం ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను 2004కు ముందు అధ్యక్ష 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 2004కు మునుపు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి ఆయన ఏమి వెలగబెట్టినాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం పోలవరం అనే పదం కూడా ఆయన నోట్లో నుంచి ఏ రోజన్నా ఒక్క రోజన్నా వచ్చిందని అడుగుతా ఉన్నా. ఒక అడుగన్న పోలవరం ముందుకు కదిలిందే అని అడుగుతా ఉన్నా. 2004కు మునుపు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పరిస్థితిని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అంతెందుకు అధ్యక్ష, పోలవరం అనే పదం చంద్రబాబు నాయుడు గారికి 2014 వరకు కూడా కనీసం పలకడం కూడా సరిగ్గా చేత కాలేదు. 2014 దాకా కూడా అధ్యక్ష చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 1995. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది 1995 1995లో. అంటే తాను సీఎం అయిన తర్వాత 19 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు గురించి అంటే 1995 నుంచి 2014 దాకా 1995లో ఆయన ముఖ్యమంత్రి మొదటిసారిగా అయితే 2014 దాకా 19 సంవత్సరాలు పాటు ఈయన తాను సీఎం అయిన 19 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు గురించి కనీసం మాట్లాడని పరిస్థితి అధ్యక్ష ఈ మనిషి చంద్రబాబు నాయుడు గారిది. అప్పుడు ఏమి గాడిదలు కాస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ, ఈ TV5, ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష? 1995 నుంచి 2014 దాకా కనీసం ఈ పెద్ద మనిషి పోలవరం గురించి కనీసం మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా మాట్లాడని ఈ వ్యక్తులంతా ఈరోజు కలరింగిస్తున్నారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు అట చంద్రబాబు నాయుడు గారే కట్టారట, బ్రహ్మాండంగా ఉరుకులు పరుగులు తీర్చాడట. కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం ధర్మం కొద్దో గొప్ప అన్నా కూడా కనీసం కళ్ళకు కనిపించాలి కదా అధ్యక్ష. అధ్యక్ష పోలవరం అంటే వైఎస్ఆర్ అధ్యక్ష, వైఎస్ఆర్ అంటే పోలవరం అధ్యక్ష. ప్రారంభించింది నానే పూర్తి చేసేది ఆయన కొడుకే అధ్యక్ష. అధ్యక్ష ఇదే విషయాన్ని మరోసారి చెప్తూ అధ్యక్ష పోలవరం మీద మరికొన్ని వాస్తవాలు ఈ గౌరవ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ATM అధ్యక్ష. అధ్యక్ష ఈ విషయాన్ని మేమండం లేదు అధ్యక్ష, సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే, భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు పోలవరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని. అధ్యక్ష బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే ఏటీఎం కాదు అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారి ముఠా ఉంది అధ్యక్ష, ఒక గజ దొంగల ముఠా, దోచుకో పంచుకో తినుకో అనే ఒక బ్యాచ్ అధ్యక్ష. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే కాదు అధ్యక్ష ఇది ఏటీఎం. రామోజీ గారి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారి కొడుకు వియంకుడికి కూడా ఇది ఏటీఎంఏ అధ్యక్ష. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు గారి స్వయానా కొడుకు వియంకుడిది నామినేషన్ పద్ధతిలో వర్కులు ఇచ్చారు. ఆయనదొక్కరిదే కూడా కాదు అధ్యక్ష, దీంట్లో దోచుకో పంచుకో తినుకోలు ఇంకా కొంతమంది ఉన్నారు. సుధాకర్ యాదవ్ సాక్షాత్తు ఆయన ఇంకొక వియంకుడు మన యనమల రామకృష్ణుడు గారికి, అప్పట్లో ఆయన ఆర్థిక మంత్రి. దోచుకో పంచుకో తినుకో అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అధ్యక్ష నామినేషన్ పద్ధతుల్లో వర్కులు తీసుకున్నారు, యథేచ్ఛగా దోచేశారు. వీళ్ళు దోచేసినది ఏ స్థాయిలో దోశారు అని అంటే చివరికి ప్రధానమంత్రి ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టుకు డెఫినేషన్ ఇచ్చే స్థాయిలో దోచేసిన పరిస్థితులు అధ్యక్ష. ఈ ఇద్దరు ఏటీఎం అన్నది వీళ్ళు ఏ స్థాయిలో దోచేశారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. రివర్స్ టెండరింగ్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేశాం అధ్యక్ష. వాళ్ళకు వర్కులు క్యాన్సిల్ చేసి అవే వర్కులు రివర్స్ టెండరింగ్ చేస్తే అక్షరాల ఒక్క రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో ఒక్క పోలవరంలోనే 800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఖజానా ఆదాయం. అంటే ఏ స్థాయిలో వీళ్ళు దోచారు అని చెప్పడానికి నిదర్శనాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వంలో అధ్యక్ష పోలవరం పేరు చెప్తే వారి జేబుల్లోకి నిధులు పారేటివి అధ్యక్ష. ఇంతకుముందు పోలవరం అనే ప్రాజెక్టు గురించి చెప్తే నిధులు వాళ్ళ జోబీల్లోకి పోయేటివి. ఆ నిధులు లెక్కాచారం చూసుకునేందుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అని చెప్పి పోయేవాడు అధ్యక్ష. ఈరోజు చూస్తే అధ్యక్ష ఇప్పటికి కూడా నేను గర్వంగా కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజుకి కూడా ఇప్పటికీ స్పిల్వే పూర్తయిపోయింది అధ్యక్ష. అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తయిపోయింది అధ్యక్ష. ఈ రోజుకి కూడా డెడ్ స్టోరేజ్ ద్వారా రివర్స్ లూస్ ద్వారా ఈ రోజుకి కూడా పోలవరం నుంచి డెడ్ స్టోరేజ్లో నీళ్లు పెట్టి ఈ రోజుకి కూడా నీళ్లు గోదావరి డెల్టాకి ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. ఈ రోజుకి కూడా ఎందుకంటే స్పిల్వే అయిపోయింది, అప్పర్ కాఫర్ డ్యామ్ కూడా అయిపోయింది, నీళ్లు డెడ్ స్టోరేజ్లో స్టోర్ అయిపోయి ఉన్న పరిస్థితి ఈ రోజుకి కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష వారి దృష్టి అంతా అధ్యక్ష నిధుల పారుదల మీద కాబట్టి అధ్యక్ష ముందుగా జరగాల్సిన పనులు వెనక్కు. అప్పుడు అంతా కూడా వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఈ పోలవరం ప్రాజెక్టులో నుంచి పీల్చి పిప్పి చేసి డబ్బులు ఎలా తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ధ్యాసంతా పెట్టడం జరిగింది. ఒక ప్రాజెక్టు కట్టేసరికి దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఏ పని ఎప్పుడు చేయాలి అనే ప్రోటోకాల్ ప్రకారం ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ పోతే ప్రాజెక్ట్ అనేది సంపూర్ణంగా అయిపోవాల్సిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా టయానికి అయిపోయి ఆ తర్వాత మొదలు పెట్టాల్సిన ఐటమ్స్ తర్వాత మొదలుపెట్టి ఒక పద్ధతి ప్రకారం జరిగిస్తే ప్రాజెక్ట్ అనేది ఏ పొద్దుటికైనా కూడా ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా ప్రాజెక్ట్ అనేది రిజల్ట్స్ ఇస్తాయి. కానీ అధ్యక్ష వారి దృష్టంతా కూడా అధ్యక్ష నీళ్ల పారుదల మీద కాదు అధ్యక్ష, వాళ్ళ దృష్టంతా నిధుల పారుదల మీదనే వాళ్ళు దృష్టి పెట్టారు. కాబట్టి ముందు జరగాల్సిన పనులు వెనక జరగాల్సిన పనులు ముందు రకరకాల పద్ధతిలో జరిగించారు అధ్యక్ష.